హాయ్, హౌ ఆర్ యు? దాదాపు సంవత్సరము 120,000 150,000 వరకు సందర్శకులు వస్తారంట. అలా 30%, 40%, మోస్ట్లీ 35% అనుకోండి, ఫారినర్సే విజిట్ చేస్తారంట. ఇది విష్ణు టెంపుల్ అంట ఇదంత. సో వీళ్ళంతా ఆఫరింగ్ చేయడానికి, పూజ చేసి ఆఫర్, పూలు పండ్లు అన్నీ ఆఫర్ ఇవ్వడానికి వెళ్తారు భగవంతునికి. బాలిని ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్తారు చూడండి. సో వీఆర్ నాట్ ఎంటర్ ఇన్ టూ. Okay. And maybe you enter, you buy offering in the parking. This dress same Balinese. Oh. Maybe look until there. సో విష్ణు టెంపుల్ నుండి ముందు గనుక గమనిస్తే అద్భుతమైన కమ్యూనిటీ టెంపుల్స్ అన్నమాట ఇవన్నీ. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వీక్షణ. సో పండుగ వాతావరణం నెలకొల్పింది కాబట్టి జనాలు పండుగలు చాలా అద్భుతంగా ఈ ప్రాంతం కనిపిస్తుంది, అతి పురాతనమైన కట్టడాలతో. మనకు ముఖ్య మండపంలోకి ఎంట్రీ లేదు కాబట్టి మా గైడ్, లోకలే గైడ్ను నేనైతే రిక్వెస్ట్ చేసిన వీడియో తీయమని. సో ఆయన బ్రహ్మాండంగా ఈ వీడియో తీసిండు చూడండి. ఇది ముఖ్య మండపం అన్నమాట, విష్ణుమూర్తి యొక్క ముఖ్య మండపము. ఇక్కడే ముఖ్యమైన పూజనలు, ముఖ్యమైన అర్పణలు అయితే అవుతాయి. సో ఇందులో ఆ రైట్ సైడ్ వెనుక కనిపించేదే విష్ణుమూర్తి యొక్క ముఖ్యమైన గర్భగుడి అన్నమాట. దాంతోపాటు ఆయన ష్రైన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉండే మెటీరియల్ ఏంటంటే ఈ వెనకాతలు ఉన్న అగ్నిపర్వతం నుండి వెళ్ళిన బూడిదతోటి మరియు అక్కడ ఉండే నల్ల రాతిని తీసుకొచ్చి మొత్తం ఈ మండపాన్ని, దాంతోపాటు వుడ్ కూడా వాడు చూడండి, మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. ఎలాంటి సిమెంటు, మోడర్న్ మెటీరియల్ లేకుండా బాలినీస్ సాంప్రదాయాలకు అనుగుణంగానే దీన్ని బిల్డ్ చేశారు అన్నమాట. హలో, హాయ్, దీస్ ఆర్ ద బాలినీస్ గైస్. యు ఆర్ బాలినీస్ గైస్, నైస్ టు మీట్ యూ. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, యూట్యూబర్. హలో 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 హలో. మంచిగా చిన్నోడు బక్కోడు. బాయ్ బాయ్ బాయ్. నమస్తే, బాయ్ బాయ్. చాలా ఫ్రెండ్లీ పీపుల్ ఉన్నారు. మన ముందు వీడియోలో యాక్చువల్గా ఎందుకంత ఈ టెంపుల్కు ప్రాముఖ్యత, ఎవరు కట్టారు అనేది కూడా చెప్తా. ఇక్కడ కనిపిస్తుంది ఒక కమ్యూనిటీ టెంపుల్ అన్నమాట. వాళ్ళకు బహుశా ఫెస్టివల్ లేదనుకుంటాను, అందుకే ఖాళీగా ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్నది బాలిలోని పెద్ద కమ్యూనిటీ పీపుల్ అన్నమాట. వీళ్ళ కమ్యూనిటీ చాలా పెద్దది, ఆ కమ్యూనిటీ టెంపుల్. వాళ్ళు రేపు పౌర్ణమి, రేపటి పూజ కోసం ఇప్పుడే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్నమాట. చూడండి, చాలామంది గ్యాదరింగ్స్ ఉన్నారు, చాలా డెకరేషన్ చేశారు. సో ఇది ఒక పెద్ద కమ్యూనిటీ బాలిలోని. సో వాళ్ళు ఈ పెద్ద ఈ కమ్యూనిటీ టెంపుల్ విష్ణు టెంపుల్ ముందు శివ టెంపుల్కు పక్కనే ఉంటుంది అన్నమాట. సో అదైతే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. రేపు ఆఫరింగ్స్ ఉంటాయి, పెద్దలకు పూజలు కూడా ఇందులోనే పౌర్ణమి నాడు నిర్వహిస్తారు అన్నమాట. This is like for the family. How it's going? This big ceremony and this until tomorrow morning. Yes, not by just only offering. Okay. Yeah. This from the top, this gamelan, this music there. Okay. Different family. This
దిస్ విలేజ్ నో దేర్ ఆర్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎవ్రీ కమ్యూనిటీ బిల్డ్ దేర్ ఓన్ టెంపుల్ లైక్ ఎవ్రీ కమ్యూనిటీ ఇన్ యూరప్ దేల్ బిల్డ్ దేర్ ఓన్ చర్చ్ లైక్ దట్ దట్ కమ్యూనిటీ విల్ ఆఫర్ దట్ కమ్యూనిటీ విల్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ దే ఆఫర్ ద గాడ్ మీన్స్ దే ఆస్ ద గాడ్ కమ్ డౌన్ ఆన్ అర్త్ యు సేవ్ అస్ దట్ ఈస్ ద మోటో ఆన్ బిహైండ్ దిస్ ఫెస్టివల్ ఇప్పుడు మనం శివ టెంపుల్ పక్క నుండి ఎగ్జిట్ వైపు వెళ్తున్నాం అన్నమాట. ఈ రైట్ సైడ్ ఉన్నాయన్ని కమ్యూనిటీ టెంపుల్స్ అన్నమాట. చాలా రిచ్ ఎందుకంటే అప్పుడు సెయింట్స్ చాలా స్ట్రాంగ్ జావనీస్ నుండి వచ్చి ఇక్కడ చాలా ఒక స్ట్రాంగ్ మతపరమైన దాన్ని నెలకొల్పారు అన్నమాట. ఇదొక కమ్యూనిటీ టెంపుల్. హలో హాయ్ పూర్వ వయసు ఏముంది గుప్ప గుప్ప గుప్పుతుర్రు ఇక్కడ బాలీలా నాకు తెలిసి 99% ఆడోళ్ళు లేదు మగోళ్ళు లేదు ముసలోళ్ళు లేదు వయసోళ్ళు లేదు పూర్వలు 12 ఏళ్ళోళ్ళు కూడా గుప్ప గుప్ప సిగరెట్లు గుప్పుతూనే ఉంటారు. అసలు టెంపుల్ లేదు యా టెంపుల్ లేదు ఏం లేదు. ఇక ఆఫరింగ్ ఇస్తారు చూడు ఇక్కడ దేవునికి ఆఫరింగ్ ఇస్తారు. శివ భక్తులు శివునికి ఇస్తారు, బ్రహ్మ భక్తులు బ్రహ్మకి ఇస్తారు, విష్ణు భక్తులు విష్ణుకి ఇస్తారు. అట్లా కూర్చొని పూజ చేస్తారు, ఆఫరింగ్ చేసేసి వెళ్ళిపోతారనమాట. సో మన ఇప్పుడు మన టెంపుల్లల్లా అన్నీ అర్చన గిర్చన అన్ని టెంపుల్ ఎట్లా టికెట్లు కొనుక్కుంటామో సేమ్ కాన్సెప్టే టెంపుల్ కొనుక్కొని వస్తారు. పంతులు తీర్థం పెడుతుండు ప్రసాదం ఇస్తున్నా అందులోంచి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? We're from Paris. Oh, France. Yeah. You're so passionate people you are. Yeah. Nice, nice. Nice. And where are you from? India. India. Yeah. Where? Hyderabad, South India. Okay, South India. Ah, nice to meet you. Nice to meet you too. అడ ఫారినర్ కలిసింది కదా పారిస్ అమ్మాయి. అమ్మాయికి అర్థమైతలేదు అంతా ఒకటే ప్లానెట్లో ఉన్న వాళ్ళం కదా మమ్మల్ని ఎందుకు వస్తలేరు అంటే నేను చెప్పిన నేను కూడా హిందూనే కాకపోతే ఏంటంటే ఆ డ్రెస్సులు అవన్నీ మొత్తం చేసుకోవాలి. నాకు ఒకటి తెలిసింది ఏంటంటే వేరే రిలీజియస్ వాళ్ళను రానియరని అర్థమైంది బట్ ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ క్లియర్ దట్. కానీ మొత్తం కంప్లీట్ చేంజ్ కావాలన్నమాట ఇక అంతా వాళ్ళ లెక్క. అయితేనే ఇక పూజ చేసుకోవాలి చేసుకుంటేనే లోపలికి కరెక్టే. ఇక ఉత్తగొచ్చి తిరిగిపోతే రాణిస్తలేరు. పూజలు అవి ఏమన్నా వర్షిప్ ఏదైనా చేసేది ఉంటేనే రాణిస్తారు. బహుశా అది కూడా మంచి పద్ధతి అనుకుంటా నేను. ఈ టెంపుల్ చూడాలనుకుంటే 1 డే ఆర్ 2 డే కంపల్సరీ పెట్టుకోవాలి. 1-2 అవర్స్ అంటే ఏం చూడలేకపోతాం అంటే అంత అద్భుతమైంది అంత పెద్దది అనమాట. ఇక్కడ టెంపరేచర్ కూడా హై ఆల్టిట్యూడ్ కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పక్కనే అగ్నిపర్వతం ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ. కాబట్టి అట్లీస్ట్ 1-2 డేస్ ప్రిపేర్ అయితేనే ఈ టెంపుల్కు రావాలి. లేకపోతే వచ్చి కూడా వేస్ట్. మళ్ళీ కుటా నుండి కూడా ఇది దాదాపు 80 కిలోమీటర్ ఉంటుంది అనమాట ఎక్స్ట్రీమ్ నార్త్. సో బైసాఖి టెంపుల్ చూసిరుగా పూరా బైసాఖి పూరా మదర్ టెంపుల్. సో ఇంత పెద్ద టెంపుల్ మోస్ట్లీ ఇండోనేషియాలో బిగ్గెస్ట్ టెంపుల్ అనమాట. 1284 జావా పీపుల్ ఏంటంటే ఇక్కడ వచ్చి స్థిరపడడం మొదలుపెట్టారనమాట. మొదలుపెట్టినాక అప్పుడు దీన్ని అభివృద్ధిలోకి తెచ్చి ఈ టెంపుల్ని బాగా అభివృద్ధి చేసారు అప్పటి నుంచి అనమాట. అది 2,000-3,000 సంవత్సరాల క్రితమైన 12వ శతాబ్దం నుండి బాగా వాడుకలోకి తెచ్చారనమాట ఈ టెంపుల్. 15వ శతాబ్దంలో పెసాచి కేల్కల్ అనే రాజవంశస్థులు దీనికి ఉన్నతమైన హోదాని ఇచ్చారనమాట. పెద్ద హోదాని ఇచ్చి ఇది ఇండోనేషియాస్ అతిపెద్ద టెంపుల్ లెక్క డిక్లేర్ చేసి దానికి కావాల్సిన రాయితీలు కానీ అధికారాలు కానీ ఇచ్చి ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద హిందూ టెంపుల్ లాగా దీనికి ఆ ఉన్నత స్థానాన్ని కల్పించారనమాట. సో వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఒక గొప్ప హిందూ దేవాలయం గురించి చెప్పడం నా అంటే నా అదృష్టంగా భావిస్తున్నా. నా జీవితంలో కూడా ఒక కాశీకి వచ్చినంత ఫీల్ అవుతుంది ఎందుకంటే నేను శివభక్తుని. సో మ్యాక్సిమం శివ టెంపుల్స్ అన్నీ కవర్ చేసిన. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటా మళ్ళీ ఒక కొత్త వీడియోతో, ఒక చరిత్రాత్మకమైన ఒక ప్రాముఖ్యత కలిగిన గొప్ప టెంపుల్తో మీ ముందుకు వస్తా.
అంతవరకు బాయ్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ శ్రీనివాస్ ఆర్కిటెక్ట్ అండ్ ట్రావెలర్. బాయ్ బాయ్. ఓకే బాయ్ 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 బాయ్.